హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుస్తకంలో సందీప్ ని. 30,000 సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.
అయితే ఇప్పుడు బైకుల షోరూమ్ కార్ల షోరూమ్ నా తెలివితుడు ఉపయోగించి ఈ కార్ల షోరూమ్ ఎదురుగా నా కంకుల షోరూమ్ పెట్టినక్క అక్క నా కుంపడి కడిగచ్చావు నా కుంపడి కడిగచ్చినావు కంకి తీసుకున్నావు ఆఫీస్ లో కూడా విన్నావు వ్యాకుసారి లేవు అన్నావు నీ కనరు పెద్ద కనరు కదరు పెద్దదక్క సార్ లేచిండు అమ్మా మీరు ఇంతకు ఎవరు అన్నారు అనగానే సారు నువ్వు స్టైల్ అంటాను నాకు లోన్లే సారు అంటాను బర్లది లోన్ అడిగావు అదివలేదు గొర్రెలది లోన్ అడిగావు అదివలేదు నీ కోపం వచ్చిందక్క నీ కోపమే అంత వచ్చిందక్క సారు మరి రెండు లోన్లు సారు ఈ చిన్నామకంతా గొర్రెల ఇప్పాలు సరిపోతారు బర్ల ఇప్పాలు సరిపోతారు ఇప్పుడు తాయపాలు ఎక్కడ పాల ప్యాకెట్ అని ఎక్కడికి నువ్వు పందుల పాలు తీసుకొచ్చి ప్యాకెట్ నింపి చిక్కగా ఉన్నాయి పాలు చక్కగా ఋషి అనుకుంటు ప్యాకెట్ కాకుండా అక్క ఉరుతాలు పాలు అయి Bye.
మీ అయ్యా శంకరయ్యా ఆయన చూసిన ఆయన అనుకుండా మున్సిపాలిటీ పని చేస్తాను కదా మీ శంకరుడే కేనాల కాలం దిగిండు పుట్టగోష పెట్టుకున్నాను చేపలు పడతాను టోపర్ పట్టి వెనక నడుతా అంటే పరికంప దక్కింది గోష చూసింది ఆహా మీ శంకరయ్య దుకాణం అంతా కనపడుతున్నాను మీ దేవతలా ఆయన నరుదా మా బామ్మారి వస్తాయి ఓ బావ శంకరన్న ఓ బాబాయ్ ఓ అంకుల్ ఓ కంకుల్ ఓ శిష్య నా పిచ్చ శిష్య బాబాయ్ ఓ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఓ కుటుంబ శంకరన్న ఓ తావోతులు అని చెప్పడుక ఎక్కడ కూర్చున్నాడు ఆ బాటక పద్మశి అక్కడ కూర్చున్నాడు అరే ఇంకా తెలియదు అవి అందదాయ నేను ముద్దాలైతే ఒకసారి ముద్దాలే పాడు అయ్యా కానీ దీన్ని రెండు సర్దుకుంటే రెండు సర్దుకున్నారు మరి అవి ఏమి సర్దుకున్నారు రా పప్పు నిన్న పడది భర్తలు కళ్ళు కోస్తా లోపల గంట కొట్టినట్టే ఒక పాలన మీకు ఇద్దం పోయినట్టే అబ్బ లంచ కొడుక ఆ లోటు ఎక్కడ రే నా పానం మీదకి వచ్చిందిరా అనుకుంటూ తెలుగు వీరాలేవరా పందులద్దె పో
తర్వాత ఇక పప్పు తినాక అయ్యి ఆ సూలు ముళ్ళారు తాగుంటాయి రాదు పాత్ర పెడితే మురిగిపోతాయా నువ్వు ఎన్ని శ్రద్ధలు కప్పుకో లైస్ వచ్చి పండి ఏ రంగేళి పుత్రో రా తల్లి ఏమో దొరకబడతా దొరికేదా అయ్యా ఇంత మీద ఒరే తెలవకడతాను మరి ఈ సృష్టికే కరుత మృతుడా చిత్రకళ గల్లవాడను ఆదిశక్తి కుమారుడను నా పేరు శివశంకరుడరా ఓ శంకరన్న నీ పను నన్ను అని నిన్ను దెంగు దగ్గర ఎన్నో చిట్టు చెప్పినా కానీ నువ్వు నిజంగా దేవుడు శంకరణ అంటే ఒక్క మాట నవ్వుతుంది తప్పు సారీ శంకరుని ముట్టుకుంటే మనకు కావాలి శంకరన్న నేను దోస్తులే కాదే మరి క్లాస్మేట్లే ఆరు నరుడు నీవు దేవాళ్ళం అక్కడ మా దగ్గర కలుసుకున్నావు ఇక్కడ నరుడా అని నేను ముట్టిన రైసిక్కడ నగ కొడుకుని కన్నా పడక ఈ చెయ్యి దారిదమ్మ పడుకుని ముఖమే పుట్టాను అయ్యా మహారాజా నీ పేరు శంకరన్న వాళ్ళతో పుట్టా అంది వాళ్ళప్పుడు మరణపోషుడిని ఈ రోడ్లో పుట్టాను అయ్యా Thank you.